కేసీఆర్ ను ముఖ్యమంత్రి చేసి 10 ఏళ్ళు అయ్యింది 10 సంవత్సరాలు కేసీఆర్ కు అవకాశం ఇచ్చిండు ఈ 10 ఏళ్ళల పేదోళ్ళకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇయ్యలే దళితులకు 3 ఎకరాల భూమి ఇయ్యలే చదువుకున్న పిల్లలకు నౌకర్లు ఇయ్యలే మన రైతులకు రుణమాఫీ చేయలే మన ప్రాంతం అభివృద్ధి జరగలే మనకి 2018 లో కేటీఆర్ కొడంగల్ను దత్తత తీసుకుంటా అభివృద్ధి చేస్తా అని చెప్పిండు రెండేళ్లలో కృష్ణానది జలాలు తీసుకొచ్చి మన పొలాలకు వారించి ఆ నీళ్ళతోని మన కాళ్ళు కడిగి నెత్తి మీద చల్లుకుంటా అన్నాడు ఆ సన్నాసికి నెత్తి మీద ఉన్న జుట్టు ఊడిపోయింది కానీ మనకు మాత్రం మన కొడంగల్కు కృష్ణానది జలాలు రాలేదు ఆ ఎల్ల మనం తెచ్చుకున్నా నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని ఇయాల పడావు పెట్టి మనకు తీరని అన్యాయం చేసిండు ఆ ఎల్ల నేను ఉన్నప్పుడే కోయికొండ నుంచి తాగడానికి మనం నీళ్లు తెచ్చుకున్నాం ఇయాల మనం మత్తూరులో రోడ్లు తెచ్చుకున్నాం మత్తూరు నుంచి కోయిలకొండ కాని మత్తూరు నుంచి కోస్కి కాని మత్తూరు నుంచి దౌల్తాబాద్ అక్కడి నుంచి మనకు కర్ణాటక సరిహద్దు వరకు అదే విధంగా మహబూబ్ నగర్ వరకు రోడ్లు వెడల్పు చేసుకొని డబుల్ రోడ్లు మనమే చేసుకున్నాం ఆయల్ల తాగనిక నీళ్లు మనమే తెచ్చుకున్నాం మత్తూరులో జునర్కసల్ బిల్డింగ్ మనమే తెచ్చుకున్నాం ఈ కొత్తపల్లిలో సబ్ స్టేషన్ ని ఇక్కడ రైతులకు మోటార్లు కాలిపోతుంటే ట్రాన్స్ఫార్మర్లు పేలిపోతుంటే పెద్ద సబ్ స్టేషన్ పెంచుకొని ఈ ప్రాంత రైతులకు వందలాది ట్రాన్స్ఫార్మర్లు మనమే ఇప్పించుకున్నాం ఇయాల మన ప్రాంతానికి డిగ్రీ కాలేజ్ దేలే మన ప్రాంతానికి 100 పడకల ఆసుపత్రి దేలే మనకి ఇల్లు ఇయలే మన పిల్లలకు నౌకర్లు ఇయలే ఆయన మాత్రం గజ్వేల్లో 1000 ఎకరాలల్లో 100 కోట్లు పెట్టి పెద్ద గడి నిర్మించుకున్నాడు వాళ్ళ కొడుకు జన్వాడల 100 ఎకరాలల్లో 100 కోట్లు పెట్టి ఇల్లు కట్టుకున్నాడు ఆయన పంజగుట్ట చౌరస్తాలో 10 ఎకరాలల్లో 150 బెడ్రూమ్ల ఇల్లు కట్టుకున్నాడు మన బతుకులు ఆగమైనాయి మన పిల్లలు చచ్చిపోతున్నారు మన పేదోళ్ళకు మాత్రం ఏమి రాలేదు అందుకే ఇయాల నేను మీకందరికి ఒకటే మాట ఒకటే విషయాన్ని విజ్ఞప్తి చేయదలుచుకున్నా మీరు 10 ఏళ్ళు కేసీఆర్ కు అవకాశం ఇచ్చారు కాంగ్రెస్ పార్టీకి ఒక్క అవకాశం ఇస్తే ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకొని మళ్ళీ పేదవాళ్ళని ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది ఇందిరమ్మ రాజ్యంలో ముఖ్యంగా సంజయ్ ఇట్లా సార్ మా ఆడబిడ్డలకు ఇంటి ఖర్చులు పెరిగినాయి ఇయాల మంచి నూనె 200 అయింది కందిపప్పు 200 అయింది సామాన్యమైన కూరగాయలు మద్దూరు సంతకపోతే సంచి నిండా రూపాయలు తీసుకపోతే ఇయాల కొంగుల కూరగాయలు తెచ్చుకునేటట్టు అయింది మన పరిస్థితి అందుకే ఆడబిడ్డ చేతిలో నగదు ఉంటే సంసారం బాగుంటుంది ఇంటి ఆయన చేతిలో నగదు ఉంటే సాయంత్రం బెల్ట్ షాపునికి ఇచ్చేస్తాడు ఇయాల ఇంటి ఆయనే కాదు బడికోయ పిల్లగాడు కూడా బీర్ సీస పట్టుకున్న పరిస్థితి కాలం వచ్చింది కేసీఆర్ పుణ్యమా అందుకే మా ఆడబిడ్డలందరికీ ప్రతి నెల మొదటి తారీఖు నాడు సర్కారు కొలువు చేస్తే జీతం ఎట్లొస్తుందో అట్లనే ప్రతి నెల మొదటి తారీఖు నాడు 2500 మీ ఖాతా వేసి మిమ్మల్ని మీ చేతిలో నగదు పెట్టాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది ఇదే కాకుండా ఇవాళ సిలిండర్ 1200 కొంటున్నారు అంతేనాక ఈ నెల కొంటే 1200 వచ్చే నెల ఇందిరమ్మ రాజ్యం వస్తే నీకు 500కే సిలిండర్ ఇచ్చే బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది ఇదే కాకుండా కొత్తపల్లి నుంచి ఏడుకోవాలన్నా బస్సు ఎక్కితే టికెట్ కొడుతూనే ఉంటాడు పైసలు అడుగుతూనే ఉంటాడు కానీ వచ్చే నెల నుంచి అమ్మగారింటికి పోయినా లేకపోతే మద్దూరు పోయినా కొడంగల్ పోయినా మహబూబ్ నగరం పోయినా లేకపోతే యాదగిరిగుట్ట దేవుని దగ్గరకు పోయినా బస్సు కనిపిస్తే చెయ్యటం పెడితే మా ఆడబిడ్డలు కనిపించిన కాడ ఆపాల్సిందే ఎక్కించుకొని పోవచ్చు ఒక్క రూపాయి కూడా టికెట్ కొనుక్కునే పని లేదు ఏడు ఆర్టీసీ బస్సు ఉంటే ఆడ ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఇవాళ ఇదే కాదు వ్యవసాయానికి ఉచిత కరెంట్ అంటారు వ్యవసాయానికే కాదు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక వచ్చే నెల నుంచి
మీ ఇంటి కరెంట్ బిల్ కట్టాల్సిన పని లేదు ఒక్క రూపాయి లేకుండా మీ ఇంటికి ఉచితంగా కరెంట్ కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది మీరు ఒక్క రూపాయి కట్టాల్సిన పని లేదు ఇదే కాకుండా ఇయాల పేదోళ్ళకి ఇల్లు లేవు పేదవాళ్ళే కాదు పెళ్ళైనోని కూడా ఇల్లు లేని కాలం వచ్చింది అందుకే పేదోళ్ళకు ఇల్లు లేని పేదోళ్ళకు పెళ్ళైన ప్రతి పిల్లగానికి 5 లక్షల రూపాయలు ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి ఇయాల కాంగ్రెస్ పార్టీ ఇస్తది 5 లక్షలు మీకు ఉచితంగా ఇందిరమ్మ ఇళ్ళకి ఇచ్చే ఆలోచన చేసినాం ఇప్పుడు పెన్షన్ ఎంత వస్తుంది అక్క పెద్దమ్మ ఎంత వస్తుంది పెన్షన్ ఇంతే కదా ఇంతేనా ఇంత అంటే ఎంతనే పిల్లగ ఏయ్ ఇంత అంటే ఎంత ఎంత ఇది ఇంత అంటే ఎంత 2000 ఏ కదా వచ్చనేల కేసీఆర్ ని బొంద పెడితే ఇంత వస్తది ఎంత ఎంత ఇది ఎంత ఎంత పెద్దమ్మ వచ్చ ఈ నెల అయితే గింతే వచ్చనేల అయితే గింత 4000 పెంచను మీకందరికి ఇచ్చే బాధ్యత సోనియమ్మ తీసుకున్నది కొట్టుని సప్పట్లు 4000 పెంచను మీకు ఇచ్చారంటు 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ కూడా చేస్తది మరి ఇవన్నీ మంచి పనులు చేయాలంటే మీరు ఒక మంచి పని చేయాలి ఏందది ఏంది మంచి పని ఏంది ఏంది చేయనోళ్ళందరూ చేయి పైకి ఎత్తురి మా అక్కలు కూడా ఎత్తాలి ఆ పైనున్న మా అక్కలు కూడా ఎత్తాలి ఆడున్న మా అక్కలు ఎత్తాలి జై కాంగ్రెస్.